మీకు దమ్ము ఉంటే మీరు మాట ఇచ్చారు కాబట్టి మై అదేనంటే గవర్నమెంట్ ఉన్న స్థలం వాటికి తీసుకుంటాము రోడ్డు మాత్రం 33 అడుగులు వేస్తా ఉంటారు ఎందుకండి మా దగ్గర ప్రూఫ్ లేవు ఇప్పటం గ్రామ ప్రజల ఆపద్బంధవుడు పవన్ కళ్యాణ్ అని చెప్పని పదే పదే చెప్పేటటువంటి ఇప్పుడు గ్రామస్తులు కొంతమంది ఇక్కడ ప్రస్తుతం అంతా ఉన్నారు ఇప్పుడే జనసేన అధ్యక్షుడు అధినేత పవన్ కళ్యాణ్ చౌదరి మీదుగా 100,000 రూపాయల చెక్ను కూడా అందుకున్నారు ఈ సందర్భంగా వాళ్ళతో మాట్లాడదాం మేడం చెప్పండి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈ రోజున ఆయన చేతుల మీద స్వయంగా 100,000 రూపాయల చెక్కును తీసుకున్నారు ఏం చెప్తారు ఈ సందర్భంగా ఈ చెక్కు అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి ఆయన మా పరిస్థితిని చూసి ఆయనకు ఉన్న అభిమానాన్ని బట్టి మాకు ఈ చెక్ ఇచ్చారు ఆయన అన్నాడు ఆ మాట నిలబెట్టుకున్నాడు దీని బట్టే మీకు అర్థమవుతుంది ఏ పార్టీ నిజాయితీగా ఉంది అనేది ఈ విషయాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది నెల రోజుల్లోపే మాకు ఈ చెక్ అందించారు ఆయన ఆయనకున్న గొప్పతనం ఏంటంటే జనాల సమస్యలను అడిగి పరిష్కరించే వరకు ఆయన మాత్రం ఊరుకోడండి అదొక్కటి మీరు గమనించండి ఇప్పుడు మా ఇల్లు పడగొట్టారు అంటే రోడ్డుకి కావాల్సినంత మీరు తీసుకోండి అభివృద్ధి ఎవరు వద్దంటారండి ఎవరు వద్దన్నారు కదా మీకు అదేమంటే గవర్నమెంట్ ఉన్న స్థలం వాటికి తీసుకుంటాము రోడ్డు మాత్రం 33 అడుగులు వేస్తూ ఉంటారు ఇది ఎక్కడ న్యాయం అండి 33 అడుగులు రోడ్డు ఉన్నప్పుడు మీరు మిగతావి ఆ ఇళ్ళన్ని పడగొట్టుకొని మీరు రోడ్డు వేయాల్సినంత అవసరం మీకు లేదు మీకు అదేమంటే అభివృద్ధి కోసం మేము ఇస్తాం మా సొంత స్థలాలు ఇవ్వడానికని సిద్ధంగా ఉన్నామండి మా ఊరికి ఒక బస్సు లేదు బస్సు లేని ఫెసిలిటీ లేని ఊరికి మీరు రోడ్లు పడేసి ఇల్లు పడేసి రోడ్లు వేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారండి ఎవరు ఒప్పుకోరు కదా కష్టపడి కట్టుకున్న ఇల్లుని కూల్చేస్తూ ఉంటే ఎవరికైనా ఎంత బాధగా ఉండిద్దండి వాళ్ళకి నిజంగా మనస్సాక్షి లేదు కాబట్టి పడేసి వెళ్ళిపోతున్నారు పడేయడానికి 2 నిమిషాలు పట్టలేదు కట్టడానికి 2 సంవత్సరాలు పడుతుందండి ఇల్లు మా ఊర్లో చాలామంది కూడా రైతులే ఉన్నారు పడగొట్టిన ఇల్లు కూడా రైతులవే అదేనంటే రైతులు కాదని చాలామంది అంటున్నారు చిన్న రైతులు పొలాలు వెళ్ళి 150 100లు సంపాదించుకునే వాళ్ళు 100,000 రూపాయలు జరిమానా కోటేసింది ఎందుకండి మా దగ్గర ప్రూఫ్లు లేవు కానీ నోటి మాట నిజాయితీ మాట ఉంది కానీ కోర్టు అదేమంటుంది మీకు రాత్వపూర్వకంగానే కావాలి నోటి మాట ప్రకారం లేదు అని జడ్జిమెంట్ ఇచ్చారు ఈరోజు కానీ మా దగ్గర ఆయన ఎమ్మెల్యే మాట ఇచ్చారు ఈరోజు ఆ మాట తప్పారు ఆయన ఈసారి మా ఊరు రావడానికి ఆయనకు అవకాశం ఉందండి ఫస్ట్ ఎన్నికల్లో ఏం చెప్పారు మీకు ఏది కావాలన్నా నేను ముందుండి నడిపిస్తాను అన్న ఆయన ఈరోజు ఇంత జరిగిన మా ఊరు వచ్చి కనీసం మా ఇళ్ళను పరామర్శించింది లేదు ఇంత సహాయం అని లేదు అలాంటప్పుడు మీరు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎలా నిలబెడతారు జనాలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు ఇలాంటి నీతి మాలిన రాజకీయాలకి ఎందుకు వేస్తారండి ఓటు ఎవరు వేయరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అంతా చూస్తూనే ఉన్నారు జనాలకు మాత్రం కళ్ళు తెరిచి ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్ అన్నమాట నిలబెట్టుకున్నాడు జై జనసేన జై జనసేన ప్రభుత్వం మా ఇళ్ళని కూల్చివేయలేదు ఎవరి సానుభూతి మాకు అవసరం లేదు మీరిచ్చిన డబ్బులు మేము తీసుకుంటే మేము తప్పుని ఒప్పుకున్నట్లు అవుతుందని కొంతమంది ఇప్పటికి రావాలి ఫ్లెక్సీలు పెట్టారు దాని గురించి చెప్తారు ఫ్లెక్సీలు కావాలని పెట్టించారండి అది వాళ్ళందరికీ వాళ్ళు పెట్టింది కాదు ఇప్పుడు డబ్బులు ఇస్తుంటే ఎవరు వద్దంటారండి ఎవరు వద్దన్నారు కదా ఎంత కోటీశ్వరుడైనా సరే 100,000 రూపాయలు వస్తుంటే ఎవరు వద్దన్నారు అది కావాలని పెట్టించినవి తప్ప ఏమో వాళ్ళ పార్టీలో ఉన్నాడు వాళ్ళకి చెక్కులు ఇచ్చారేమో ఆ నిజాలైతే మాకు తెలియదు ఇది మాత్రం కావాలని చేపించారు వాళ్ళు కావాలనే చేశారు అది అంతకుమించి ఏమీ లేదు ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కూలిపోలేదు ఒక్క ఇల్లును కూడా కూల్చివేయలేదు కూల్చివేస్తే 500,000 రూపాయలు మేము ఎదురుస్తామని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు దీని గురించి చెప్తాను ఇప్పుడు ఇల్లు అనేదండి బెడ్రూమ్ అయితేనే ఇల్ల పవన్ కళ్యాణ్ గారు ఇందాక ప్రతి మాట చెప్పారు బెడ్రూమ్ అయితేనే ఇల్ల కాదు పారి అయినా సరే మన ఇళ్ల స్థలంలోనే కట్టుకుంటాం కాబట్టి పారి కూడా ఇల్లు లెక్కే వస్తుంది అంతే తప్ప ఇల్లు సరే ఇంత బట్టికి ఆపేయండి మీరు నిజాయితీగా ఉన్నట్లయితే మాట ఇచ్చారు కదా మీరు ఇప్పుడు పారి బట్టికి పరగొట్టారు ఆపేయండి అంత బట్టికి తర్వాత ఇళ్ల జోలికి వస్తే 500,000 రూపాయలు చెక్కు తీసుకొచ్చి మాకు 500,000 చెక్ ఇచ్చి మీరు ఇల్లు పడేయాలి మీకు దమ్ము ఉంటే మీరు మాట ఇచ్చారు కాబట్టి 500,000 రూపాయలు చెక్ మాకు ఇచ్చి మీరు ఇల్లు పడేయండి వాళ్ళు అన్నారు కాబట్టి అది మీ ఇల్లు పడేస్తే మీకు 3 కాదు 500,000 ఇస్తాం అన్నారు కాబట్టి మా ఇల్లు పడేసి మీరు 500,000 చెక్ ఇవ్వండి మాకు అది మీకు నిజాయితీ ఉంటే నిజాయితీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మాకు ఇచ్చాడు మీకు నిజాయితీ ఉంటే మీరు 500,000 తీసుకొచ్చి మా ఇల్లు పడేయండి అది అండి ఏదైనా కానీ నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పనేది చెప్తున్నారు ఇప్పటి గ్రామంలో కేవలం కక్షపూరిత ధోరణితోనే తమ కట్టాలను కూల్చివేశారు అని చెప్తున్నారు కొందరిని ప్రబలోభ పెట్టి వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు ఎవరైనా కానీ ఏదైతే మాకు 500,000 ఇల్లు ఇస్తారంటున్నారు కానీ రేపటి రోజున వచ్చి కూల్చే పరిస్థితి కనుకుంటే 500,000 చెక్కు తీసుకొచ్చి ఇచ్చి మీరు ఇల్లును కూల్చుతారా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించిన పరిస్థితి కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్ సుమన్ టీవీ జనసేన కార్యాలయం నుంచి